ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కటక రాశి వారికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలని చేయగలుగుతారు. కొంతమంది వ్యక్తులకి మద్దతు పలికి వాళ్ళని ఒక దారిలోకి తీసుకురావాలని, వాళ్ళొక మంచి స్థితిలో చూడాలని మీరు ఆశిస్తారు, ఆలోచన చేస్తారు. అదే కోణంలో సొంత వ్యక్తుల్ని కొంతమందిని దూరంగా పెట్టాలని చెప్పిన ఆలోచన చేస్తారు. అది ఒక ఇబ్బందికరమైన పరిణామానికి శంకుస్థాపన చేసినట్టు అవుతుంది. ఒకటి దాసాలు ఉపయోగించుకొని వాళ్ళని ఇప్పుడు దూరంగా పెట్టడం అంటే ప్రజల్లోకి, బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ, సమాజంలోనూ రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శక్తిని, స్థలాన్ని మీరు కలిగి ఉన్నారు. దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. మీరు ఈ స్థితికి రావడమే చాలా కష్టం. ఇంతకంటే కూడా దీన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. దానికోసం మీరు పరిశ్రమించాలి, త్యాగాలు చేయాలి, శ్రమించాలి, సోమరితనాన్ని దూరంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా దగ్గరగా ఉండాలి. పూజా కార్యక్రమాలు, అనుష్ఠానం ఇవన్నీ కూడా మంచి నిలబడతాయి. అనుష్ఠానం లేకుండా మనం ఏది సాధించలేమన్న విషయాన్ని గుర్తించండి. అదే కోణంలో విజయవంతమైన ఫలితాలు సాధించడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది, ఇబ్బంది లేని వాతావరణం కలుగుతుంది. కనుక ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉండండి. సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయండి. పట్టినటువంటి దరిద్రాలు మొత్తం పారిపోతాయి, ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. అదే కోణంలో దైవికంతో, కప్పు సాంబ్రాడితోటి ధూపం వేయండి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశంలోనూ అన్ని రకాలైనటువంటి దుష్టశక్తులు బయటికి పోతాయి. మహాలక్ష్మీదేవికి అది స్వాగతం అవుతుంది, గుర్తుపెట్టుకోండి.